हाय स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू, हाउ आर यू। प्रस्तुत परिस्थितुल्लो मन स्कूल की अटेंड अवडम अनेदी चाला कष्टमैन विषयं। दानिकि तोडु ई कोविड 19 विपरीतंगा पेरिगिपोतुंदी। पॉजिटिव केसुलु रोजु रोजुकी चाला विपरीतंगा पेरिगिपोतुन्नायि। सो स्कूल ओपन चेस्तारा आगस्ट लो अन्ना अंटे चेप्पलेम। काबट्टी 10th क्लास वाळ्ळु कनीसं మీకు సబ్జెక్ట్ మీద ఒక ఐడియా అన్న వస్తే ఈ లోపు బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను। ఆల్్రెడీ మనకి విద్యావారధి ద్వారా గవర్నమెంట్ వాళ్ళు 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని లెసన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు। అయితే వాటితో పాటు మీరు మరొకసారి ఈ వీడియో కూడా విన్నారు అనుకోండి, మీకు లెసన్ అనేది ఇంకా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను। సో ఆ ప్రయత్నంలో నేను మీకు 10th క్లాస్ లో వాళ్ళకి ఫస్ట్ లెసన్ భారతదేశము భౌగోళిక స్వరూపాలు ఈ లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను। అయితే మనం ఈ 10th క్లాస్ స్టార్ట్ చేసాము అంటేనే మన భారతదేశం గురించి ఒక అవగాహన అనేది మనకి కలుగుతుందన్నమాట। అంటే 9th లో కొంచెం ఓల్డ్ హిస్టరీ గాని ఓల్డ్ జియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి, దాంతో కొంచెం బోర్ అనిపిస్తుంది। అయితే 10th వచ్చేటప్పటికి మనకి సోషల్ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్న అందులో మొత్తం మనకి హిస్టరీ గాని జియోగ్రఫీ ఎకనామిక్స్ సివిక్స్ ఏదైనా గాని మొత్తం మన భారతదేశం చుట్టూనే తిరుగుతుంది। సో ఈ విషయం మనం తెలుసుకొని ఉంటే ఫ్యూచర్ లో మన గ్రూప్స్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది। మీరు మీ ఏది ఆల్రెడీ 10th అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర టెక్స్ట్ బుక్స్ దొరికితే మీరు లెసన్ విన్న తర్వాత ఒక్కసారి ఆ టెక్స్ట్ బుక్ చదువుకోండి। నేను ఈ లెసన్ లాస్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను। ఆ క్వశ్చన్స్ ను కూడా మీరు ప్రిపేర్ అయ్యి మీరు మీ స్కూల్స్ కి వెళ్లి మీ టీచర్స్ కి ఆన్సర్స్ రాసి చూపించొచ్చు, లేదంటే చదువుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి। ఓకే, మరి అయితే మనం ఫస్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదామా? మరి భారతదేశం భౌగోళిక స్వరూపాలు 10th క్లాస్ మనకి ఫస్ట్ లెసన్ వచ్చేటప్పటికి ఈ భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకోవాలి। అసలు ఈ భౌగోళిక స్వరూపాలు ఎన్ని ఉన్నాయో మనకు చూడండి, ఇక్కడే కనిపిస్తుంది। ఇక్కడ ఏమున్నాయి, హైట్ గా హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి, వెరీ గుడ్। నెక్స్ట్ ఇదేంటిది, పీఠభూమి ప్రాంతము। నెక్స్ట్ ఇది గ్రీన్ గా ఉన్నది, వెరీ గుడ్, మైదాన ప్రాంతము। ఇక్కడ ఉన్నవి వాటర్ ఉన్నవి, అంటే తీర ప్రాంత మైదానాలు అని చెప్పుకోవచ్చు। అంటే ఇన్ని రకాల భౌగోళిక స్వరూపాలు అనేది మనకి ఒక పిక్చర్ లోనే మనకు తెలుస్తుంది। సో అసలు భారతదేశం ఎక్కడ ఉంది, దాని భౌగోళిక స్వరూపాలు ఏంటి అనే విషయం మనం ఈ లెసన్ అయ్యే లోపల మనకు ఒక ఐడియా వస్తుంది। సో చూద్దాం భారతదేశం గురించి, భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకోవడానికి అట్లాస్, గోడ పటాలు, ఉబ్బెత్తు నిమ్నోన్నత పటాలు ఉపయోగపడతాయి। మరి భౌగోళిక స్వరూపాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం, ఎలా తెలుస్తుంది, ఆ ప్రాంతం ఎత్తుగా ఉందా, లేకపోతే ఆ ప్రాంతం హైట్ ఏంటి, లేదంటే లోతు ఎలా ఉంది, అక్కడ హిమాలయాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమన్నా మనకి గంగా సింధు మైదానాలు ఉన్నాయా, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే మన దగ్గర అట్లాస్ ఉండాలి। భారతదేశం ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, ప్రపంచంలో భారతదేశం స్థానం ఎటుంది, తర్వాత ఈ గోడ పటాలే కానీ ఉబ్బెత్ ఈ పటాలన్నీ కూడా మనకి భారతదేశం లొకేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి। చూడండి, దీన్ని అట్లాస్ అంటారు। దీని ద్వారా మనం ప్రపంచంలో ఏది ఎక్కడ ఉంది, ఏ దేశం అయినా సరే మనం ఐడెంటిఫై చేయడానికి కానీ, ఇండియాలో ఏ ప్లేస్ అయినా ఐడెంటిఫై చేయడానికి కానీ మనకి చాలా ఈజీగా ఉంటుంది। నెక్స్ట్ గోడ పటం, ఇందులో కూడా మనకి భారతదేశం ఉనికి గురించి అంతా కూడా వివరంగా తెలుస్తుంది। నెక్స్ట్ ఉబ్బెత్తు నిమ్నోన్నత పటాలు, అంటే రైజ్ రిలీఫ్ మ్యాప్స్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే ఈ హైట్ గా ఉంటాయి అనమాట, ఇక్కడ క్లియర్ గా తెలిస్తే మనం టచ్ చేసామనుకోండి ఈ ప్రాంతం హైట్ గా ఉన్నట్టు, అదే విధంగా ఈ ప్రాంతం కొంచెం పల్లంగా ఉన్నట్టు, ఇది మరీ లోతుగా ఉన్నట్టు, అంటే ఈ పటంలో మనకి టచ్ చేయగానే ఎత్తైన ప్రాంతాలేవి, లోతైన ప్రాంతాలేవి, ఇవన్నీ క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి అనమాట। నెక్స్ట్, భారతదేశం ఉత్తరార్ధ పూర్వార్ధ గోళాల్లో ఉంది, ఏంటి ఈ ఉత్తరార్ధ పూర్వార్ధ గోళం, ఆల్రెడీ మీకు 9th క్లాస్ లో చదివారు మనకి అక్షాంశ రేఖాంశాల గురించి 8th లో చదువున్నారు, అదే విధంగా 9th లో కూడా భారతదేశం ఎక్కడుంది, ఏంటి దీనికి టైం జోన్ గురించి ఇవన్నీ కూడా మీరు చదువున్నారు, అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది, వెరీ గుడ్। ఉత్తరార్ధ పూర్వార్ధ గోళాల్లో ఉంది అంటే చూడండి, ఇలా అడ్డంగా ఉన్న గీతలను అక్షాంశాలు అంటాం కదా, అందులో ఈ రెడ్ కలర్ లో ఉన్న ఈ లైన్ మనకి 0 డిగ్రీల అక్షాంశ రేఖ, అంటే భూమధ్య రేఖ। ఈ భూమధ్య రేఖకు పైన ఉన్న పార్ట్ అంతా కూడా ఉత్తరార్ధ గోళం అంటారు, అంటే నార్థర్న్ హెమిస్ఫియర్. ఈ భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న రేఖ ప్రాంతాన్ని అంతా కూడా సదరన్ హెమిస్ఫియర్ అంటారు, అంటే దక్షిణార్ధ గోళము। అదేవిధంగా ఈ భూమధ్య రేఖకు, ఇంకా భూమధ్య రేఖ కాదు అంటే 0 డిగ్రీల గ్రీన్విచ్ రేఖను మనం రేఖాంశాలు అంటాము, నిలువుగా ఉన్న గీతల్ని
రేఖ అంశాలు అంటే ఇవన్నీ కూడా మనకి ఊహా రేఖలే అయితే ఈ 0 డిగ్రీల గ్రీన్విచ్ రేఖ అంశానికి పశ్చిమం వైపు ఉన్నదాన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ అని తూర్పు వైపున ఉన్నదాన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని అంటారు అయితే ఇప్పుడు ఈ ప్లేసుల్లో మన భారతదేశం ఎక్కడ ఉంది చూడండి దిక్కులు ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ అంటే మనకి ఇది ఈశాన్యము అదే విధంగా ఆగ్నేయము అదే విధంగా నైరుతి వాయువ్యం ఈ విధంగా మనకి దిక్కులు ఉన్నాయి తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఈ నాలుగు దిక్కులు ఉన్నాయి ఈ నాలుగు పార్ట్లుగా డివైడ్ చేశారు ఇక్కడ మన భారతదేశం ఎక్కడ లొకేట్ అయి ఉన్నదో మనం చూద్దాం చూడండి ఇలా నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం కదా ఈ పార్ట్ లో ఉంది అంటే భూమధ్య రేఖకు పైన ఉంది అంటే దీని అర్థం ఏంటి భూమధ్య రేఖకు పైన ఉన్న ఈ ప్రాంతం మొత్తం మనం ఏమనుకున్నాం ఉత్తరార్ధ గోళం అనుకున్నాం సో ఉత్తరార్ధ గోళంలో ఉంది అదే విధంగా గ్రీన్విచ్ రేఖ అంశానికి తూర్పు సైడ్ ఉంది అంటే దీన్ని పూర్వార్ధ గోళం అని కూడా అంటారు సో భారతదేశము ఉత్తరార్ధ పూర్వార్ధ గోళాలలో లొకేట్ అయి ఉంది భారతదేశం 8 డిగ్రీల 4 నుండి 37 డిగ్రీల 6 నిమిషస్ ఉత్తర అక్షాంశాల మధ్య అదే విధంగా 68 డిగ్రీల 7 నిమిషస్ నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 అంటే ఉత్తర అక్షాంశాల్లో ఉందని అనుకున్నాం కదా 0 డిగ్రీలకి పైనే కదా ఉత్తరం అంటే 8 డిగ్రీలు 0 కన్నా పైన అదే విధంగా 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పు సైడ్ కాబట్టి 68 డిగ్రీల నుంచి 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఇది భారతదేశం లొకేషన్ చూడండి ఇక్కడ 8 డిగ్రీలు ఇక్కడ ఉంటది 37 డిగ్రీల 6 నిమిషస్ ఇక్కడ ఉండే అదే విధంగా 68 డిగ్రీలు 97 డిగ్రీలు ఇక్కడ ఉండే ఈ విధంగా భారతదేశం అనేది అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణ స్థితుల్లో ఎన్నో వైవిధ్యతలకు కారణమవుతుంది ఈ ఉన్న ఈ లొకేషన్ అనేది భారతదేశం యొక్క ఉనికి అనేది అనేక రకాల శీతోష్ణ స్థితులకి అంటే ఒకే రకమైన శీతోష్ణ స్థితి కాదు మనం చూస్తుంటాము మనకి కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ వెళ్ళాం అనుకోండి అక్కడ చల్లగా ఉంటుంది హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తే ఇంకా మంచు గడ్డ కట్టుకుని ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది అదేవిధంగా తారేడారికి వెళ్ళాం అనుకోండి అక్కడ బాగా హీట్గా ఉంటుంది చూడండి టెంపరేచర్ అనేది మన భారతదేశంలో అనేక రకాలుగా ఉంది ఒకేలాగా మొత్తం లేదనమాట చూడండి ఇదంతా కూడా బాగా కోల్డ్ ఏరియా బ్లూ కలరు ఇది బాగా హాట్ ప్లేస్ సో ఇది కొంచెం మీడియం ఈ విధంగా భారతదేశం క్లైమేట్ అనేది ఒకే రకంగా లేదు దీని వల్ల అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి సో ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల మనకి అనేక రకాల వృక్ష జీవజాతులు ఉన్నాయి అనేక రకాలైన పంటలు కూడా ఇక్కడ పండుతున్నాయి ఇదిగో చూడండి ఇక్కడ పంటలు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పంటలు పండుతున్నాయి అదే విధంగా శీతోష్ణ స్థితి అనేది కూడా ఎలా ఉంది వెజిటేషన్ అనేది మనకి తెలుస్తుంది పొడవైన దీని తీర ప్రాంతం హిందూ మహాసముద్రంలోని దీని స్థానం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేసింది అంటే మన భారతదేశానికి పొడవైన తీర ప్రాంతం ఉంది చూడండి ఇక్కడ గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ దగ్గర స్టార్ట్ అయ్యి తీర ప్రాంతం ఇలాగ మొత్తం దక్షిణ మొత్తం ఉండి అదేవిధంగా తూర్పు నుంచి ఇక్కడ గుజరాత్ మనకి ఒడిశాలోని మహానది సరౌండింగ్స్ వరకు పైనే ఈ విధంగా అంటే మూడు వైపులా నీరుండి ఒకవైపు భూమి ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటారు మన భారతదేశం ద్వీపకల్పం సో అందుకని మూడు వైపులా వాటర్ ఉండి ఇంత పొడవైన పెద్ద తీరరేఖ ఉందన్నమాట అందుకని ఇక్కడ చేపలు పట్టడానికే కాకుండా అనేక రకాల వ్యాపారాలకు కూడా ఇది బాగా అనువుగా ఉంది భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము ఇది అలహాబాద్ గుండా పోతుంది మరి మనం చెప్పుకున్నాం ఇందాక ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ఉంది గ్రీన్విచ్ రేఖ అని అదేవిధంగా మన భారతదేశానికి కూడా ఈ టైమ్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ 9th లో తెలుసుకున్నారు అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం మన భారతదేశంలో ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది అలహాబాద్ గుండా పోతుంది దీన్నే మన ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు చూడండి ఇది అలహాబాదే కాదు మన ఆంధ్రప్రదేశ్లో మన ఏపీలో కాకినాడ గుండా కూడా పోతుంది గ్రీన్విచ్ కాలమానానికంటే భారత కాలమానం 5.5 గంటల ముందుంటుంది అవును ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ గ్రీన్విచ్ దగ్గర సో మనకి మధ్యాహ్నం 0 అవర్స్ ఉంటే ఇక్కడ మనకి 5.5 గంటల తేడాతో సాయంత్రం 5.5 అవుతుంది అనమాట టైం సో గ్రీన్విచ్ ఇక్కడ లండన్ మీదుగా ప్రయాణిస్తుంది మన ఐఎస్టి ఏమో అలహాబాద్ గుండా అదేవిధంగా కాకినాడ గుండా మన భారతదేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంగా మనం చెప్పుకుంటాం
భూగర్భ నేపథ్యం మనము అసలు భూమి గురించి దాని నేపథ్యం గురించి ఒకసారి తెలుసుకుందాం భారతదేశం ఒకప్పుడు గోండ్వానా భూమిలో భాగంగా ఉండేది భూగర్భ నిర్మాణాలు శిలా శైదల్యము క్రమక్షయము నిక్షేపం వంటి ప్రక్రియల వల్ల భారతదేశం ఏర్పడింది ఒకప్పుడు భారతదేశం ఈ భూభాగాన్ని మొత్తాన్ని చూడండి మీరు నెక్స్ట్ బటన్ చూస్తే మీకు అర్థమవుతుంది గోండ్వానా భాగంలో భూమి మన భారతదేశం అనేది ఒక పార్ట్ గా ఉండేది అయితే ఇది ఎట్లా మార్తూ వచ్చింది ఈ క్షమక్షయాలు అంటే ఒక చోట నుంచి ఒకటికి కొట్టుకుపోవటము నిక్షేపము అంటే ఒక చోటకు వచ్చి ప్రక్షేపించబడటం శిలా శైదల్యాలు కొట్టుకుపోవడం ఇవన్నిటి వల్ల ఏర్పడుతుంది అన్నమాట ఇదంతా చూద్దాం ఒకప్పుడు 200 మిలియన్ల ఇయర్స్ బ్యాక్ వచ్చేటప్పటికి మన చూడండి ఇది వచ్చేటప్పటికి ఒకప్పుడు భూమి 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి అనేది ఈ విధంగా ఉండేది ఇందులో రెండు పార్ట్లుగా భూమధ్య రేఖకు పైన చూడండి లారేషియా అనేది కిందది గోండ్వానా అనేది రెండు భాగాలుగా విడిపోయింది ఈ మధ్యలో టెతిస్ సముద్రం ఉందన్నమాట అయితే ఈ ఇండియా మన భారతదేశం ద్వీపకల్పం అనేది ఈ గోండ్వానాలో భాగము వెదర్ కండిషన్స్ వల్ల ఈ క్షమక్షయ నిక్షేపాల వలన భూమి అనేది ఇలా ఫామ్ అయిందని చెప్తున్నారు మిలియన్ సంవత్సరాల నుండి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి మారుస్తూ వచ్చాయి మనం చూస్తున్న ఈ స్వరూపం ఒక్క రోజులో ఏర్పడింది కాదు ఇది కొన్ని 100 మిలియన్ సంవత్సరాల నుంచి కూడా అలాగా ఒక వేలో ఫామ్ అవుతూ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్వరూపం మనకు కనిపిస్తుంది చూడండి ఈ స్వరూపం రావడానికి ఇన్నాళ్ళు టైం పట్టింది అంటున్నాడు ప్రపంచ భూభాగం అంతా కూడా రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి అవి ఒకటి అంగారా భూమి దాన్ని లారేషియా అంటారు రెండు గోండ్వానా భూమి ఇది మొత్తం ప్రపంచ భూభాగం అంతా కూడా ఈ విధంగా ఉండేది ఈ లారేషియా గోండ్వానా భాగంలో మన భారతదేశం ఉందనుకున్నాం చూడండి ఇలా ఫామ్ అవుతూ మనకి ఇండియా అనేది అలా ఏర్పడిందని చెప్తున్నారు భారతదేశ ద్వీపకల్పంలో గోండ్వానా భూభాగంలో ఉంది ఈ లారేషియా గోండ్వానా అనే రెండిట్లో మన భారతదేశం గోండ్వానాలో ఉందనుకున్నాం కదా 200 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయింది ఎప్పుడంట 200 ఇయర్స్ బ్యాక్ ఈ గోండ్వానా భూభాగం అంతా కూడా ముక్కలుగా విడిపోయింది భారతదేశ ద్వీపకల్ప ఫలకము ఈశాన్య దిశగా పయనించి భారతదేశ ఫలకము ఈశాన్య దిశగా పయనించి యురేషియా ఫలకంతో ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది మనం ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు ఇక్కడ అన్ని పలకలుగా విడిపోయింది అనమాట ఈ పలకల గురించి వీడిగా టెక్సాస్ థియరీ గురించి మీరు ఆల్రెడీ 9th తెలుసుకున్నారు సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ భారతదేశ ఫలకం అనేది ఈశాన్య దిశగా పయనించి యురేషియా ఫలకంతో ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి అది ఎట్లాగో చూద్దాం మనం చూడండి ఇది యురేషియా ఈ భారతదేశం ఇది ఇది ఈశాన్యంగా ప్రయాణం చేసి ఈ యురేషియా ఫలకతో ఢీకొట్టడం వల్ల మనకి హిమాలయ పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి ఆ విధంగా ఇక్కడ నుంచి అది మూవ్ అవుతూ అక్కడ వరకు వెళ్ళి చూడండి ఇలా ఫామ్ అయింది అనమాట మన భూమి ప్రజెంట్ ఇట్లా ఇండియా అనేది ఇండియా ఇది ఇండియా ప్లేట్ అదేవిధంగా ఇది యురేషియన్ ప్లేట్ ఇది ఇలా ప్రయాణించి ఈశాన్యం వైపుకి ఇలా ఫామ్ అవటం వల్ల ఈ టిబెట్ పీఠభూమి హిమాలయ పర్వతాలే కానీ టిబెట్ పీఠభూమి అనేది కానీ ఏర్పడింది చూడండి ఇండియా యాజ్ అన్ ఐలాండ్ చూడండి ఎలా ఫామ్ అవుతుంది ఇలా విధంగా ప్రయాణం చేసి ఇలా ఫామ్ అవటం వల్ల ఇక్కడ ఎత్తైన హిమాలయ పర్వతాలు అనేవి ఏర్పడినవి ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరాంచులు పగిలిపోవటం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది ఈ పీఠభూమి భాగము వెళ్ళి దానికి ప్రెస్ అవటం వల్ల ఆ అంచులు అనేవి పగిలిపోయి అక్కడ లోయ అనేది ఏర్పడింది ఈ క్రమంలో ఏర్పడిన లోయ హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో మేట వేయటం వల్ల ఉత్తర మైదానం ఏర్పడింది ఉత్తర మైదానాలు ఏర్పడిన విధానము ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఎగో ఈ విధంగా ఉండేది ఉత్తర మైదానం అంటే ఇండియన్ ప్లేట్ ఇది ఏషియన్ ప్లేట్ ఇది రెండు ఢీకొట్టడం వల్ల తర్వాత ఇలా మెల్లిగా హిమాలయాలు ఏర్పడటంతో ఇది టిబెటన్ ప్లేట్ ఇక్కడ మనకి లోయ ఏర్పడింది అది మైదాన ప్రాంతంగా ఉంది భూ ఉపరితలం పైన ద్వీపకల్ప పీఠభూమి అనేది ఎంతో పురాతనమైంది అంటే మన ఇవి హిమాలయాలు అనేవి మనకు తెలుస్తూనే ఉన్నాయి 200 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడినవి అన్నారు అదేవిధంగా గంగా సింధు మైదానం కూడా అప్పుడే ఏర్పడింది పలకల కదలిక వలన అయితే మన భారతదేశంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఉంది అది దక్షిణ వైపు ఉంటుంది అది మాత్రం చిన్నో సంవత్సరాల క్రితం ఏర్పడింది పురాతనమైంది అంటున్నారు ఇది ద్వీపకల్ప పీఠభూమి ఈ ప్రాంతం మాత్రం
పురాతనమైంది. ఇక్కడున్నదంతా మనం నూతనంగా ఏర్పడిన భూమి గురించి తెలుసుకున్నాం. ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు, ఈ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు చూడండి. మనం సరదాగా భారతదేశం మొత్తం తిరగాలి అనుకున్నాం అనుకోండి, ఒక ప్రణాళిక మనం సిద్ధం చేసుకుంటే ఫస్ట్గా మనం భారతదేశం మ్యాప్లో ఒకసారి మనం భారతదేశం మ్యాప్ చూసినట్టయితే మనకి అందులో ఫస్ట్ ఫస్ట్ మనకి పైన కనిపించేది హిమాలయాలు. సో ఫస్ట్ హిమాలయాల దగ్గర నుంచి మనం ప్రయాణం అనేది మొదలుపెట్టి గంగా సింధు మైదానం చూసుకోవచ్చు, దీపకల్పపేట భూములు, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతము, దీవులు, ఇవన్నీ చుట్టి చక్కగా ఒక జర్నీ లాగా మనం బయలుదేరి వెళ్ళి ఈ ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇక్కడ మనం ఏమేమి అబ్జర్వ్ చేసాము, మనం గమనించిన విషయాలని ఒక పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి, అవే ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ అయిపోతాయి. ఇంకా పర్టికులర్గా మీరు ఏదో బై హార్ట్ చేసి చదవాలని కంటెంట్ని ఇష్టపడుతూ చదవండి, చక్కగా అర్థమవుతుంది. మీరు ఇష్టపడాలి అంటే ఈ ప్రాంతాలకు మనం వెళుతున్నట్టు ఊహించుకొని మనం ఎలాగో స్లైడ్స్ చూద్దారో చూస్తున్నా, అదే మామూలుగా క్లాస్ రూమ్లో బోర్డ్ అవన్నీ యూస్ చేస్తే మీకు ఇంత ఎఫెక్టివ్గా లెసన్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మీ కళ్ళ కట్టినట్టు మనం అన్ని ప్రాంతాలను కూడా చూస్తున్నట్టే మనం ఫీల్ అయితే ఆ ప్రాంతాల యొక్క విశేషత, విశిష్టత, వైశిష్యము అనేది ఏదైనా సరే మీకు అనేది చక్కగా మైండ్లో మ్యాప్ లాగా ప్రింట్ అయిపోతుంది. దాంతో మీరు ప్రతి అంశాన్ని చక్కగా మీరే ఓన్గా ప్రశ్నలకు ఆన్సర్ రాయగలరు. సో ఫస్ట్ వన్, భౌగోళిక స్వరూపాల మీద మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. అవి ఎన్ని? ఆరు. ఫస్ట్ వన్ హిమాలయాలు, సెకండ్ వన్ గంగా సింధు మైదానం, థర్డ్ వన్ ద్వీపకల్పపేట భూమి, ఫోర్త్ తీర ప్రాంత మైదానాలు, ఫిఫ్త్ వన్ ఎడారి ప్రాంతము, ఆరు దీవులు. ఫస్ట్ వన్ హిమాలయాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, వీటిని బట్టే మనం మ్యాటర్ ఏదైనా అడిగినా కూడా రాసేయగలుగుతామంట. ఇవి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడుగున వ్యాపించున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటున్నాడు? జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. మిమ్మల్ని ఇక్కడ హిమాలయాల పొడుగు ఎంత అని అడుగుతాడు, ఎంత? మీ అందరికీ తెలుసు, వెరీ గుడ్, 2400 కిలోమీటర్ల పొడుగున, ఒక చాపం వలె విస్తరించింది అనమాట. చూడండి ఇక్కడ మీకు జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి హిమాలయాలు అనేవి ఒక చాపం వలె 2400 కిలోమీటర్ల పొడుగున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు, మధ్య తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. హిమాలయ పర్వతాలు ఇక్కడ నుంచి ఇక్కడికి పొడుగు అయితే ఉన్నాయి, కానీ వెడల్పు అనేది డిఫరెన్సెస్ ఉందన్నమాట. ఈ వెడల్పు అనేది పశ్చిమ ప్రాంతం 500 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరిస్తే అలా తూర్పుకు వెళుతున్న కొద్దీ ఇక్కడ 200 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అంటే పశ్చిమం వైపున హిమాలయ పర్వతాలు వెడల్పు ఎక్కువ. హిమాలయాల్ని 3 సమాంతర శ్రేణులుగా విభజించారు. ఎవరు వెళ్ళి చూసుకొలిసారు అంటే ఇక్కడ ఉన్న పర్వతాలు ఎత్తు లోతులను బట్టి, అక్కడ ఉన్న లోయలను బట్టి డిపెండ్ అయ్యి, అక్కడ ఉన్న విశాలమైన పీఠభూములను దృష్టిలో పెట్టుకొని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, 2 హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు, 3 శివాలిక పర్వతాలు. నార్థర్న్ మౌంటైన్ రేంజెస్ ఇవన్నీ కూడా మనకి ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయ పర్వత శ్రేణులు. అవి 3 భాగాలుగా డివైడ్ అయి ఉన్నాయి. 1 హిమాద్రి పర్వత శ్రేణి, 2 హిమాచల్ పర్వత శ్రేణులు, 3 శివాలిక్ పర్వత శ్రేణులు. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి. ఏ విధంగా వేరు చేయబడ్డాయంట? లోతైన లోయలు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి హిమాలయ పర్వతాల్లో మనం తిరుగుతున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ఎంత హైట్గా ఉందో, అదేవిధంగా ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి లోయ, అంటే ఈ లోయకి ఇటుపక్క ఉన్న ఒకటి, ఇటుపక్కన ఉన్న మరొకటి, ఆ విధంగా లోతైన లోయలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూడండి విశాలమైన పీఠభూములు ఉన్నాయి. ఈ విశాలమైన పీఠభూములను దృష్టిలో పెట్టుకొని ఈ హిమాలయ పర్వత శ్రేణిని 3 సమాంతర భాగాలుగా విభజించారు. అందులో ఫస్ట్ వన్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, హిమాద్రి. హిమాద్రిని ఉన్నత హిమాలయాలు అంటారు. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. ఈ శ్రేణి అన్నిటికంటే ఉత్తరాన ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ఈ హిమాద్రి అనేది మనం అనుకుంటున్నాం ఇక్కడ బాగా హెవీగా ఉంది మంచు అనేది. సో ఈ హిమాద్రి పర్వత శ్రేణులు మంచుతో కప్పు ఉన్నాయి. మనకు తెలిసి ఇవన్నిటికన్నా కూడా టాప్ మోస్ట్ ఉత్తరం వైపున ఉన్నాయి. ఇక్కడ ప్రపంచంలో ఎత్తైన శిఖరాలన్నీ ఉన్నాయి. వీటి యొక్క సగటు ఎత్తు వచ్చేటప్పటికి 6100 మీటర్లు. ఇక్కడ హిమానీ నదాలు ఉంటాయి.
చూడండి మంచుతో కప్పబడి అన్నిటికన్నా ఉత్తరాన ఉండి ఇక్కడ నదులుగా ప్రవహిస్తూ ఉంటాయి హిమాలయ నదాలు ఉంటాయి వీటి యొక్క సగటు ఎత్తు ఇప్పుడు ఇది చాలా హైట్ లో ఉంది ఇది తక్కువ హైట్ లో ఉంది ఇది ఇంకా కొంచెం తక్కువ ఇట్లా వీటి యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి 6100 మీటర్లు అన్నమాట ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు హిమాద్రి చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ గా మంచుతో కప్పబడి ఉందో హిమాద్రిలో కొన్ని ఎత్తైన శిఖరాలు ఎవరెస్ట్ మీ అందరికీ తెలుసు ఎవరెస్ట్ పర్వతం ఆరోహించారు అని మనం చాలా మంది గురించి తెలుసుకున్నాం అయితే 8848 మీటర్ల హైట్ తో ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరంగా ప్రఖ్యాతమైనదన్నమాట నెక్స్ట్ K2 లేదా గాడ్ గ్రాస్టిన్ 8611 మీటర్లు ఇది సెకండ్ ప్లేస్ నెక్స్ట్ కాంచనగంగా 8586 మీటర్లతో మూడో ప్లేస్ లో ఉంది ప్రపంచంలో అయితే ఇది భారతదేశంలో వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్ లో ఉంది మీకు ఇంకో విషయం తెలుసా ఒకప్పుడు 1852 లో ఒక సర్వే చేశారంట దానికి ముందు వరకు కూడా ఈ హిమాలయాల్లో ఉన్న ఎత్తైన శిఖరము లేదా ప్రపంచంలో ఉన్న ఎత్తైన శిఖరంగా మన భారతీయులు ఈ కాంచనగంగానే హైయెస్ట్ పీక్ అని అనుకున్నారు అంటే భారతీయుల నమ్మకం అది అయితే 1852 లో చేసిన సర్వే ప్రకారం ఈ కాంచనగంగా అనేది థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు ఎవరెస్ట్ ఫస్ట్ ప్లేస్ రెండో ప్లేస్ లో గాడ్వినాస్టన్ ఉన్నట్టు తెలిసింది మీరు ఈ పర్వతాల యొక్క హైట్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నంగా పర్వత్ అది 8126 మీటర్లు అన్నపూర్ణ 7937 మీటర్లు నందాదేవి 7816 ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వచ్చేసి హైయెస్ట్ పీక్స్ ఇవన్నీ కూడా హిమాద్రి పర్వత శ్రేణుల్లోనే ఉన్నవి మంచు పేరుకుపోవడం హిమాలయ నదులు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవ నదులకు నీటిని అందిస్తూ ఉంటాయి ఎలా వస్తున్నాయి ఈ నీటి మంచుగా ఉంది ఆ మంచు జీవ నదుల్లోకి ఎలా ప్రవహిస్తుంది అనేది వార్షిక చక్రం అంటే సంవత్సరం మొత్తం కూడా ఒకేలాగా ఉండదు చలి ప్రాంతంలో ఇలా మంచు గడ్డకట్టుకొని ఉంటుంది ఆ తర్వాత ఈ గడ్డకట్టిన మంచు కొంచెం నెక్స్ట్ సీజన్ కు వచ్చేటప్పటికి ఇలా కొంచెంగా ప్రవహిస్తూ ఉంటుంది కొంచెం కరిగి అదే విధంగా ఇలా సమ్మర్ వచ్చేటప్పటికి వాటర్ గా ఫామ్ అయిపోయి వాటర్ గా కరిగిపోయి మంచు అంతా కూడా హిమాలయ నదులకు ఇది నీరు అందిస్తుంది అనమాట ఈ విధంగా సంవత్సరం పొడవునా ప్రవహించే గంగా సింధు బ్రహ్మపుత్ర నదులకు ఈ మంచు వల్ల నీరు అనేది సంవత్సరం అంతా కూడా అందుతుంది హిమాచల్ నిమ్న హిమాలయాలు హిమాచల్ కి మరొక పేరేంటి నిమ్న హిమాలయాలు హిమాద్రికి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణి హిమాద్రి అనేది ఉత్తరాన ఉన్నది అనుకున్నాం దానికి దక్షిణంగా ఉన్న దాన్ని హిమాచల్ అన్నారు ఎగుడు దిగుడులతో ఉంటుందంట ఇక్కడ ప్లేస్ అంతా కూడా సక్రమంగా ఉండదు ఎగుడు దిగుడులుగా ఉంటుంది ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్లు ఉంటాయి ఇక్కడ ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది ఈ నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వతాల యొక్క ఎత్తు యావరేజ్ ఎలా ఉంటుందంట 3700 నుంచి 4500 మీటర్ల మధ్యలో ఉంటుంది పీర్ పంజల్ మహాభారత్ ఇక్కడ ముఖ్యమైన పర్వత శ్రేణులు అంటే ఇక్కడ రాపిడికి బాగా గురైన రాళ్ళను మనం చూడొచ్చు చూడండి ఇది పీర్ పంజల్ పర్వత శ్రేణులు ఇవి మహాభారత పర్వత శ్రేణులు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లేసులు ఇక్కడ చూడండి ఇవి పీర్ పంజల్ మహాభారత్ జమ్మూ కాశ్మీర్ లోనేమో పీర్ పంజల్ పర్వత శ్రేణి ఉంది హిమాచల్ ప్రదేశ్ ఈ సరౌండింగ్స్ ఏమో మహాభారత పర్వత శ్రేణులు ఉన్నాయి నిమ్న హిమాలయాల్లో ముఖ్యమైన లోయలు ఉన్నాయంట చూడండి కాశ్మీర్ లోయ అదే విధంగా కులు కాంగ్రా ఈ కాశ్మీర్ వ్యాలీ అనేది కాశ్మీర్ లోయ కాశ్మీర్ లో ఉంది కులు కాంగ్రా అనేవి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న లోయలు లోయలు అంటే చూడండి ఎంత అందంగా ఉంటాయి ఈ ప్లేసులు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కాశ్మీర్ లోయ చూడండి కులు లోయ కులు ఎంత దట్టంగా మంచుతో కప్పబడి ఉందో అదే విధంగా కాంగ్రా లోయ ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ ప్లేసులు అన్ని కూడా అయితే ఇక్కడ అంత అందంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి మన ఈ హాట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉండలేము ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ అనేక ముఖ్యమైన వేసవి విడుదలు ఉన్నాయి వేసవి విడుదలు అంటే మన సమ్మర్ వచ్చింది అనుకోండి మనం బాగా మన విజయవాడ కానీ సరౌండింగ్స్ గుంటూరు బాగా టెంపరేచర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వేడి అనేది ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది ఇలాంటి సమయంలో ఈ మే నెలలో మనం ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు ఉండాలి అనుకుంటాం మన దగ్గరలో ఊటీ అరకు లోయలు కానీ కొడైకెనాల్ ఇలాంటి దగ్గర ప్లేసులు ఉన్నాయి అలా కాకుండా మొత్తం ఇండియాలో ఈ ముఖ్యమైన వేసవి విడుదలుగా లేదా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న వేసవి విడుదలుగా మనం ఈ సిమ్లా ముస్సోరి నైనిటాల్ రాణి ప్లేస్ రాణికేట్ ఈ ప్రాంతాలు చెప్పుకోవచ్చు సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది అదేవిధంగా ముస్సోరి నైనిటాల్ సిమ్లా ఇది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ మీ అందరికీ తెలిసిన విషయమే
నెక్స్ట్ ముసోరి ఇది ఉత్తరాఖండ్ లో ఉంది అదే విధంగా నైనిటాల్ ఉత్తరాఖండ్ రాణికేట్ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా వ్యాసం విడిది కేంద్రాలు అన్నమాట అంటే సమ్మర్ లో కింద మనకి ఎత్తుకెళ్ళిన కొద్ది ప్రాంతం చల్లగా ఉంటుంది కదా సో ఈ హిల్ స్టేషన్స్ లో చల్లగా ఉంటుంది హిమాచల్ లోని సతతహరిత అరణ్య అడవులు ఉన్నాయి ఈ హిమాచల్ అంతా కూడా దట్టమైన సతతహరిత అరణ్యాలతో కప్పబడి ఉంది అంటారు సతతహరిత అంటే ఎప్పుడూ పచ్చగా ఉంటాయి అన్నమాట ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారు సిక్కిం లో ఎత్తైన ఏటవాలు లోయ చూడండి ఈ లోయ ఎంత ఏటవాలుగా ఉందో నెక్స్ట్ మేఘాలయలోని మాక్డోక్ డింపప్ లో ఇవన్నీ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు పిక్చర్స్ శివాలిక్ నెక్స్ట్ హిమాలయాలలో అన్నింటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి దీన్ని శివాలిక్ పర్వత శ్రేణులు అంటారు 10 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు అంటే చాలా తక్కువ వెడల్పుతో ఉంటాయి వీటిలో యావరేజ్ ఎత్తు 900 నుంచి 1100 మీటర్ల ఎత్తు వరకే ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి హైట్ చాలా తగ్గుగా ఉంది వీటిని జమ్మూలో జమ్మూ కొండలని అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి కొండలని అస్సాం లో కచార్ అని పిలుస్తారు ఈ హిమాలయాలు ఇప్పుడు మనం శివాలిక్ పర్వత శ్రేణి అనుకున్నాం కదా వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు జమ్మూలో జమ్మూ కొండలని అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి కొండలని అస్సాం లో కచార్ కొండలని పిలుస్తారు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు ఒండ్రు మట్టి ఉంటాయి అన్నమాట మనకి ఈ పాయింట్స్ మీరు వచ్చినప్పుడల్లా ఫోన్ లో అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవి ఇలా స్క్రీన్ షాట్ చేసుకుని మీరు నోట్బుక్ లో రాసేసుకుంటే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది మనకి శివాలిక్ పర్వత శ్రేణులు చూడండి ఈ విధంగా శివాలిక్ పర్వత శ్రేణులు అనేవి ఈ విధంగా వ్యాపించి ఉన్నాయి ఇక్కడ కచార్ అన్నారు అస్సాంలో మిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్ లో ఇక్కడేమో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర జమ్మూ కొండలు అని పిలుస్తారు డూన్ అనగానేమి మీరు ఇప్పుడే 10th క్లాస్ లో అడుగు పెట్టారు మామూలుగా మీకు లాస్ట్ ఇయర్ మేము 10th క్లాస్ పిల్లల దగ్గర ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే డూన్స్ అంటే ఏమిటి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అని క్వశ్చన్ అనేది మనకి బాగా రిపీట్ అవుతుంది సో మీరు ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని చూడండి డూన్ అనగానేమి అంటే నిమ్న హిమాలయాలు శివాలిక శ్రేణుల మధ్య ఉండే లోతైన లోయలను డూన్ అంటారు అంటే వాళ్ళు స్థానికంగా లోయల్ని డూన్ అని పిలుస్తారనమాట నిమ్న హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి కదా వాటికి ఈ శివాలిక పర్వత శ్రేణులకి మధ్య ఉండే లోతైన లోయ ప్రాంతాలను స్థానికంగా డూన్ అంటారు చూడండి డూన్ అంటే ఇలా ఉంటుంది ఇటుపక్క కొన్ని హిమ పర్వతాలు ఇటుపక్క కొన్ని పర్వతాలు ఈ మధ్యలో ఉన్న లోతైన భాగాన్ని డూన్ అంటారు డెహ్రాడూన్ కోట్లీ డూన్ పాట్లీ డూన్ ఇక్కడ ప్రసిద్ధి చెందినవి కొన్ని డూన్స్ ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి అవేంటంటే డెహ్రాడూన్ కోట్లీ డూన్ పాట్లీ డూన్ మనం డూన్స్ కి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు డెహ్రాడూన్ కోట్లీ డూన్ పాట్లీ డూన్ ఈ కోట్లీ డూన్ అనేది మనకి కాశ్మీర్ లో ఉంటుంది డెహ్రాడూన్ పాట్లీ డూన్ అనేవి మనకి ఉత్తరాఖండ్ లో ఉంటాయి హిమాలయాలకు తూర్పు వైపు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది హిమాలయాలు మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి అనుకున్నాం కదా వీటికి తూర్పు వైపున ఇది హిమాలయ పర్వతాలు బ్రహ్మపుత్ర లోయ వరకు కూడా విస్తరించి ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ లోని దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిండు వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి ఈ పర్వతాలను పూర్వాంచల్ అంటారు చూడండి ఇక్కడ పాయింట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ హిమాలయ పర్వతాలు అనేవి అరుణాచల్ ప్రదేశ్ లో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి హిమాలయ పర్వతాలు అనేవి అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ లోయ దగ్గర ఇలా జడవంపు జడపిండు వంపు తీసుకొని ఇలా కిందకి కిందకి వ్యాపించి ఉన్నాయంట వీటిని ఇక్కడ పూర్వాంచల్ పర్వత శ్రేణులు అంటారు పూర్వాంచల్ పర్వతాలను ప్రాంతీయంగా అమ్మంటే అక్కడ కూడా వాళ్ళు ప్రాంతీయంగా పేర్లు పెట్టుకున్నారు పూర్వాంచల్ పర్వతాలకి పాట్కాయి కొండలు నాగా కొండలు మణిపూర్ కొండలు కాశీ కొండలు మిజో కొండలు అని పేర్లు ఎక్కడెక్కడ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ పాట్కాయి కొండలు ఉంది కదా అరుణాచల్ ప్రదేశ్ లోనేమో ఈ పూర్వాంచల్ పర్వత శ్రేణులను పాట్కాయి కొండలు అంటారు నాగాలాండ్ లో నాగా కొండలు అంటారు మణిపూర్ లో మణిపూరి కొండలు అంటారు కాశీ అనేది మేఘాలయలో కాశీ కొండలు అంటారు మిజోరంలో మిజో కొండలు అని అంటారు హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులలో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి హిమాలయాలు అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి భారతదేశం వ్యవసాయం మీద హిమాలయాల యొక్క
ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది, ప్రభావితం అవుతుంది అని మనం గనక చెప్పుకుంటే ఏంటంటే హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇవి ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కవచాలుగా పెట్టని కట్టని గోడల వలె ఉండి మనకి చక్కగా సరిహద్దు గోడలలాగా ఉండి రక్షణ కవచాలుగా ఉంటాయి అన్నమాట. అలాగా తీవ్రమైన చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్ని మనకి అడ్డుకుంటాయి. చూడండి ఒకసారి ఊహించండి, హిమాలయాలే గనక లేకపోతే ఈ చల్లటి గాలుల్లో భారతదేశం ఎంత వచ్చు? భారతదేశం ఒక చల్లితో ఉండేది, ఇక్కడ వర్షపాతాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉండేవి కావు. చూడండి, వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణము. అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. ఈ విధంగా మనకి వర్షాలు పడటానికి అంటే ఋతుపవన శీతోష్ణ స్థితి అంటాం. మనకి ఋతుపవన నైరుతి ఋతుపవనాలు జూన్ నెలలో ప్రవేశించి ఇండియా మొత్తం ప్రవేశించి వర్షాలు పడతాయి. అదేవిధంగా శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాలు అనేవి మనకి గాలులు భారతదేశంలోకి వచ్చి వర్షాలు పడతాయి. ఈ విధమైన సీజనల్ వర్షాలు పడటానికి ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది మన భారతదేశం ఉండటానికి హిమాలయాలే కారణము. హిమాని నదాల నుంచి నీళ్లు అందటంతో హిమాలయ నదులు సంవత్సరం పొడుగునా నీళ్లు కలిగి ఉంటాయి. ఈ నదులు కొండల నుంచి తెచ్చే ఒండ్రు మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. హిమాని నదాల నుంచి నీళ్లు అందటంతో హిమాలయ నదులు సంవత్సరం పొడుగునా కూడా నీళ్లు కలిగి ఉంటాయి. మనకి నీరు సంవత్సరం పొడుగునా మన దగ్గర ఉన్న ఈ ఏరియాలో, దీపకల్ప పెట్టకముల ఏరియాలో నీళ్లు సంవత్సరం మొత్తం ఉండవు. వేసవకాలం వస్తే నీరు ఇంకిపోతాయి నదుల్లో, కానీ ఇక్కడ అలా కాదు. హిమాని నదుల నుంచి వచ్చే నీళ్ల వల్ల ఈ నదులన్నీ కూడా సంవత్సరం మొత్తం కూడా నీటిని కలిగి ఉంటున్నాయి. ఈ నదులు కొండల నుంచి తెచ్చే ఒండ్రు మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. ఆ పైనుంచి పర్వతాల నుంచి తెచ్చే ఒండ్రు మట్టి వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మైదాన ప్రాంతం చాలా సారవంతంగా ఉంది. గంగా సింధు మైదానం రెండోది. మనం ఇప్పుడు హిమాలయాల గురించి చెప్పుకోవడం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానం 2 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో లోతు తక్కువ పళ్ళెం మాదిరి ఉండేదంట. ఈ గంగా సింధు మైదాన ప్రాంతం ఎలా ఉండేది అంటే 2 కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఒక లోతు తక్కువ పళ్ళెం లాగా ఉండేది. అయితే తర్వాత హిమాని నదులైన గంగా సింధు బ్రహ్మపుత్ర నదులు తీసుకొచ్చిన ఒండ్రు మట్టు వల్ల అది క్రమేపి పూడుకుపోయింది. సో ఈ విధంగా పూడుకుపోయి ఇప్పుడున్న ప్రజెంట్ గంగా సింధు మైదానం అనేది ఏర్పడింది. ఎక్కడి నుంచి చూడండి, ఇటు పాకిస్తాన్ నుంచి ఉంది, ఇటు ఈ సరౌండింగ్స్ వెస్ట్ బెంగాల్ ఇంత వరకు కూడా గంగా సింధు మైదానం అనేది వ్యాపించి ఉంది. ఈ గంగా సింధు మైదానాన్ని 3 భాగాలుగా విభజించారు. 1 పశ్చిమ భాగము, 2 మధ్య భాగము, 3 తూర్పు భాగము. ఫస్ట్ భాగం గురించి చూద్దాం. 1 పశ్చిమ భాగం. సింధు నది దాని ఉపనదులైన జీలం, దాని ఉపనదులైన ఈ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్, మీరు ఈ 5 ఇనే ఉంటారు. ఈ 5 నదులు సింధు నది, ఈ వీటి వల్ల ఏర్పడిందే మనకి పశ్చిమ భాగము, ఈ పరివాహక ప్రాంతం అన్నమాట. చూడండి, ఇది సింధు నది ఇటు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. వీటి యొక్క ఉపనదులు ఇవి 5 కూడా, ఈ నదులన్నీ కూడా మనకి సింధు నదిలో కలిసి ఇవన్నీ కూడా అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. ఎక్కువ ప్రాంతం ఇదంతా కూడా పాకిస్తాన్లో ఉంటుంది. చూద్దాం, చూడండి, దిస్ ఇస్ సింధు నది. సింధు నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాల్లో ఉంది. అంటే కొంచెం మాత్రమే, చూడండి, ఎక్కువ భాగం అంతా కూడా పాకిస్తాన్లో ఉండి కొంత మాత్రమే మన హర్యానా పంజాబ్ ప్రాంతంలో ఉందన్నమాట. సో అంతర్వేది అనగానే ఇది కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. అంతర్వేది అంటే ఏంటంటే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. దీన్ని ఇంగ్లీష్లో దో అబ్ అంటారు. అంటే 2 నదుల మధ్య ఏ ప్రాంతం అయితే ఉండే డెల్టా ప్రాంతం, సారవంతమైన ప్రాంతాన్నిటిని మనం అంతర్వేది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అంతర్వేదులు అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి సింధు నది పరివాహక ప్రాంతంలో అనేక అంతర్వేదులు మనం చూడవచ్చు. మధ్య భాగాన్ని గంగా సింధు మైదానంగా పిలుస్తారు. ఇది గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. చూడండి, ఇక్కడ గగ్గర్ నది ఉంది, ఇక్కడ తీస్తా నది ఉంది. ఈ మధ్య ప్లేసులో ఏర్పడిందే గంగా సింధు మైదానము. ఇది ఉత్తరప్రదేశ్లు, బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాంతము, అదేవిధంగా హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో కొంతవరకు వ్యాపించింది. చూడండి, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువ భాగం ఉండి
కొంత హర్యానా జార్ఖండ్ పశ్చిమ భాగాల్లో ఉంది. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులు అన్నమాట. క్లారిటీగా చూద్దాం. గంగా నది పరివాహక ప్రాంతం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ విధంగా ప్రవహిస్తుంది గంగా నది. ఇవన్నీ కూడా హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇవి గంగా నది యొక్క ఉపనదులు. యమున, చంబల్, బెట్వా, తర్వాత సోన్, గండక్, కోసి ఇవన్నీ కూడా మనకి గంగా నది యొక్క ఉపనదులు అన్నమాట. ఇవన్నీ కలిసిన ప్రాంతమే గంగా సింధు మైదానం. నెక్స్ట్ తూర్పు భాగం. ఈ భాగం అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. తూర్పు భాగం మనం ఇందాక చూసిన తూర్పు బ్రహ్మపుత్ర లోయ ఉందన్నాం కదా, అక్కడ ఏర్పడిందే ఈ బ్రహ్మపుత్ర మైదానం అన్నమాట, తూర్పు మైదానం. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక పర్వత పాద భాగంలో 8 నుంచి 16 కిలోమీటర్ల మేర సన్నటి మేకనాలుగా నిక్షేపం చేస్తాయి. దీనినే బాబర్ అంటారు. మీకు ఇక 2 మార్క్స్లో క్వశ్చన్ అడుగుతారు, బాబర్ అంటే ఏంటి అని. అంటే హిమాలయ నదులు ఉన్నాయి చూసారా, మనకి ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర నదులు, ఇవి పైన పర్వతాల్లో నుంచి వస్తూ ప్రవహిస్తూ ఆ రాళ్ళని అవి మోసుకొస్తూ ఉంటాయి అనమాట. వాటర్తో పాటు ఫ్లో అవుతూ ఉంటాయి ఆ రాళ్ళు, గులకరాళ్ళు ఇవన్నీ. వాటన్నిటినీ కూడా ఎక్కడికి మోసుకొస్తున్నాయి, శివాలిక పర్వత భాగంలో తీసుకొస్తున్నాయి. అక్కడికి తీసుకొచ్చి చూడండి, 8 నుంచి 16 కిలోమీటర్ల మేర ఒక సన్నటి మేకలాగా నిక్షేపం చేస్తున్నాయి అంట. నిక్షేపించడము అంటే అక్కడ ఫామ్ అవుతున్నాయి అవన్నీ కూడా. ఆ విధంగా ఆయన ఆ రాళ్ల భాగాన్ని ఏమన్నారు అంటే బాబర్ అన్నారు. ఈ బాబర్ అనేది చూడండి, ఇవన్నీ గురగరాలు అనేది ఇవన్నీ కూడా ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి అనమాట శివాలిక పర్వత శ్రేణుల మధ్య. వీటిని బాబర్ అంటారు. ఈ బాబర్ ఇది బాగా సచిద్రంగా ఉండే ప్రాంతం, అంటే సమానంగా ఉండదు, ఇలా రాళ్లతో గులకరాళ్లతో ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. సో దీన్ని బాబర్ సచిద్రమైన ప్రాంతము అన్నారు. చిన్న నదులు, వాగులు ఈ బాబర్ కింద గుండా ప్రవహించి కిందకి వెళ్ళేట కొద్దీ మళ్ళీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల ఏర్పడే చిత్తడి నేలని టెరాయి అంటారు. ఈ టెరాయి అనేది కూడా మనకి 1 మార్క్ అని 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వస్తుంది. అంటే బాబర్ కింద కొన్ని నదులు, వాగులు ప్రవహిస్తాయి. ఆ ప్రవహించిన నదులు, వాగులు ఏమవుతున్నాయంటే కొంచెం కిందకి వెళ్ళేటప్పటికి మళ్ళీ కనిపిస్తాయి. ఒక చోట ఎప్పీర్ అవుతాయి, ఇంకో చోట డిసప్పీర్ అవుతాయి. ఈ విధంగా కనిపించేయటం వల్ల ఈ బాబర్ కింద ఉన్న ఈ నదులు, వాగుల వల్ల ఏర్పడిన చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని టెరాయ్ అంటారు. టెరాయ్ అనగానేమి, బాబర్ ప్రాంతానికి దక్షిణంగా ఉన్న చిత్తడి నేలలను టెరాయ్ అంటారు. ఈ పాయింట్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోవాలి. చూడండి, ఇవి హిమాలయ పర్వతాలు అయితే దానికి దక్షిణాన ఉంది సచిద్రమయంగా ఉండి ఉన్న ఈ ప్రాంతాన్ని, రాళ్లతో కూడి ఉన్న ప్రాంతాన్ని బాబర్ అంటారు. దాని కింద దక్షిణంగా ఉన్న ఈ చిత్తడి నేలల్ని టెరాయ్ అంటారు. ఒకప్పుడు ఈ టెరాయ్ ప్రాంతంలో దట్టమైన అడవులు, వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉండేవంట. అయితే ఏం చూడండి, ఇవన్నీ దట్టమైన అడవులు ఎలా ఉన్నాయో ఒకప్పుడు ఇలా ఉండేది. అయితే భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయి ప్రాంతంలోని అడవులను చాలా వరకు తొలగించేసి వ్యవసాయ భూముల కింద మార్చారు. మరి జనాభా బాగా పెరిగిపోయారు, వలస వచ్చారు, పాకిస్తాన్ నుంచి మన భారతదేశం డివిజన్ జరిగినప్పుడు వచ్చేసారు. సో మరి వాళ్ళందరికీ ప్లేసులు కావాలి కదా. సో అలాంటి టైంలో ఈ టెరాయి ప్రాంతంలో ఉన్న అడవులన్నింటినీ కూడా తొలగించేసి వ్యవసాయ భూములుగా మార్చారు. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడినాయన్నమాట. మళ్ళీ టెరాయి ప్రాంతానికి దక్షిణంగా ఒండ్రు మట్టితో కూడిన కొన్ని ప్రాంతాలు ఏర్పడినాయి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూములు. మనకి 3వది వచ్చేటప్పటికి ద్వీపకల్ప పీఠభూమి. 3 వైపులా సముద్రాలు ఉన్న కారణంగా భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. చూడండి, అది మనకి ఎలాగో తెలుస్తుంది, 3 వైపులా వాటర్ ఉండటం వల్ల మన భారతదేశాన్ని పీఠభూమిని ఏమన్నారంటే భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అన్నారు. ఇది దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. సో 3 వైపులా సముద్రాలు ఉన్న భాగాన్ని ద్వీపకల్పం అంటారన్నమాట. ఇక్కడ పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉన్నాయి. అంటే ఈ పీఠభూమిలో ఉన్న శిలలు ఎలా ఉన్నాయంటే పురాతన స్ఫటికాకార శిలలు. ఇంకో చూడండి, ఎంత ఓల్డ్ రాక్స్ అన్నమాట, ఇవి ఓల్డ్ క్రిస్టల్ రాక్స్ అంటారు. ఇవి అగ్నిశిలలు. అదేవిధంగా రూపాంతర శిలలు, ఇవన్నీ కూడా ఒక ఫామ్, ఒక రకంగా ఫామ్ అవుతూ ఉంటాయి.
ఇవన్నిటి వల్ల మన ద్వీపకల్ప పీఠభూమి అని ఏర్పడింది. ఇక్కడ ఈ ద్వీపకల్ప పీఠభూమిలో లోహ అలోహ ఖనిజ వనరులు చాలా ఉన్నాయి. ఏంటి లోహ అలోహ ఖనిజాలు అంటే చూడండి, కాపరు, గోల్డ్, మ్యాగ్నటైట్, పైరైట్ ఇవన్నీ కూడా లోహాలతో కూడి ఉన్న ఖనిజాలు. అదేవిధంగా కొన్ని అలోహ ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. మైకా, మాంగనీస్ అనేవి అలోహ. అలోహ అంటే నాన్ మెటాలిక్ మినరల్స్, అంటే ఈ వేటిల్లో అయితే లోహము లేకుండా ఖనిజాలు ఉంటున్నాయో, మెటల్ లేకుండా మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీస్ ఆర్ దోజ్ మినరల్స్ విచ్ డు నాట్ కంటైన్ మెటల్స్. ఏ ఖనిజాల్లో అయితే ఈ లోహం అనేది లేకుండా ఉంటుందో వీటిని అలోహ ఖనిజాలు అని అంటారు అన్నమాట. ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా తూర్పు వైపుకు వాలు ఉంది. ఈ ద్వీపకల్ప పీఠభూమిని మనం రెండు భాగాలుగా విభజిస్తాం. అవి ఒకటి మధ్య ఉన్నత పీఠభూములు, దాన్నే మాల్వా పీఠభూమి అంటారు. రెండోది దక్కన్ పీఠభూమి. చూడండి, ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది కొంచెం తూర్పు వైపుకు వాలు ఉంది అన్నారు. అంటే ఈ వైపున ఉన్న కొండలు అనేవి ఎత్తుగా ఉంటాయి. తర్వాత మనం నెక్స్ట్ చెప్తాం. అది మాల్వా పీఠభూమి. నర్మదా నది, ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న భాగాన్ని మాల్వా పీఠభూమి అని, దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్కన్ పీఠభూమి అని ఈ ద్వీపకల్ప పీఠభూమిని రెండు భాగాలుగా చేశారన్నమాట. ఫస్ట్ మనం మాల్వా పీఠభూమి గురించి తెలుసుకుందాం. గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఈ మధ్య ఉన్నత భూములు ఉన్నాయి. మధ్య ఉన్నత భూములు అంటే మాల్వా పీఠభూమి. గంగానది మైదానానికి, గంగానది మైదానం ఉంటుంది కదా ఇక్కడ, దానికి దక్షిణాన నర్మదా నదికి ఉత్తరాన ఉన్నదాన్ని మధ్య ఉన్నత పీఠభూములు అంటారు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, నర్మదా నదికి ఉత్తరాన ఉన్నది ఇది మాల్వా పీఠభూమి, గంగా సింధు మైదానం దీనికి దక్షిణంగా ఉంటుంది. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఇక్కడ నదులు జీవ నదులు కాదు. గంగా మైదానంతో పోలిస్తే అంటే గంగా మైదానం అనేది ఎప్పుడూ కూడా నిరంతరం నీరు వస్తాయి కాబట్టి, అక్కడ జీవనదులు ఉన్నాయి కాబట్టి అక్కడ పంటలు సారవంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము ఎక్కడైనా వాటర్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మనం కూడా జన నివాసం ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాం. సో ఈ గంగా మైదానం దగ్గర ఎక్కువ జనాభా కూడా ఉంటారు. ఈ గంగా నది మైదాన ప్రాంతము సంవత్సరం మొత్తం కూడా ఇంకా వర్షాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడ హిమాలయ నదులు తీసుకొచ్చి ఈ నీరు మంచు కరిగిపోయి నీరు రావటం వల్ల అక్కడ మనకి ఎప్పుడు నీరు ప్రవహిస్తుంది. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఏమవుతుందంటే ఈ నదులు అనేవి జీవనదులు కావు. కంపల్సరీ ఒక వర్షాకాలంలో ఒక పంట కనుక మనం పండించుకోగలిగితే రెండో పంట వచ్చేటప్పటికి సాగునీటి కోసం మనం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసి ఉంటుంది. అంటే వర్షాలు పడితే పడతాయి, లేకపోతే లేదు, కంపల్సరీ మనం బోరుబావులు, చెరువుల గురించి ఆలోచించాలి. ఈ నదులు నీళ్ళు అనేది దొరకవు అని అర్థం. ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు బాగా సమృద్ధిగా ఉన్నాయి. చోటా నాగపూర్ పీఠభూమి అంటే ఇక్కడ 3 నెంబర్ ఉంది కదా, ఇది అంటే మాల్వా పీఠభూమికి తూర్పు ఈశాన్య సరిహద్దుల్లో ఉన్నదాన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఇక్కడ ఖనిజాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. దీన్ని మధ్య ఉన్నత పీఠభూములు లేదా మాల్వా పీఠభూమి అంటారు. దీన్ని సెకండ్ వన్ దక్కన్ పీఠభూమి అంటారు. ఈ పీఠభూములు 3 రకాలుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది చోటా నాగపూర్ పీఠభూమి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. ఇది ఇక్కడ చూడండి, మనం ఇందాక నర్మదా నదికి ఉత్తరాన ఉన్నదాన్నేమో ఉత్తరాన ఉన్నదాన్ని మాల్వా పీఠభూమి, ఉన్నత పీఠభూములు ఉత్తర ఉన్నత పీఠభూములు అన్నాం కదా. ఇప్పుడు దక్షిణాన ఉన్న ఈ త్రిభుజాకార ప్రాంతాన్నే దక్కన్ పీఠభూమి అంటారు. దక్కన్ పీఠభూమి సరిహద్దులు, ఉత్తరాన సాత్పురా పర్వతాలు ఉన్నాయి అంటే పైన, దక్షిణాన నీలగిరి పర్వతాలు ఉన్నాయి అంటే కింద భాగంలో, తూర్పున అంటే రైట్ సైడ్ తూర్పు కనుమలు ఉన్నాయి, పశ్చిమాన పశ్చిమ కనుమలు, లెఫ్ట్ సైడ్ పశ్చిమ కనుమలు ఉన్నాయి. చూడండి పశ్చిమ కనుమలు, పశ్చిమ కనుమల గురించి చూద్దాం. ఈ పశ్చిమ కనుమలు అనేవి పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. ఇవి అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. అంటే విచ్ఛిన్నంగా అంటే మధ్య మధ్యలో విడిపోతూ ఉంటాయి అని అర్థం. కానీ ఇవి మాత్రం అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటేలా లైన్లో ఉన్నాయి. వీటిలో మధ్య మధ్యలో కొన్ని కనుమలు ఉండి కొంచెం గ్యాపులు ఉండి అవి తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ మార్గంగా ఉన్నాయి. వీటిని పశ్చిమ కనుమలు అంటారు. ఇది చూడండి కనుమ, ఈ గ్యాపులు ఉండటంతో ఇట్లాగా దారి తీర ప్రాంత మైదానాలకి మనం వెళ్ళొచ్చు అన్నమాట. చూడండి ఇవి పశ్చిమ కనుమలు, పచ్చి కనుమలోని ఒక ప్రదేశం. తూర్పు కనుమల కంటే ఈ పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువ. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో, సర్వసాధారణంగా వచ్చే ప్రశ్న ఏంటంటే పశ్చిమ కనుమలకి తూర్పు కనుమలకి మధ్య పోలికలను లేదా భేదాలను తెలపండి అంటారు. తూర్పు కనుమల కంటే కూడా పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువ. అంతేకాకుండా పశ్చిమ కనుమలు
అవిచ్ఛిన్నంగా ఉంటాయి. ఈ విధంగా పాయింట్స్ ని మనం పాయింట్ అవుట్ చేసుకొని రాసుకోవచ్చు. ఈ కారణంగా దక్కనపేట భూమి పడమటి నుంచి తూర్పు గోవాలు ఉంటుంది. పశ్చిమ కనుమలు ఎక్కువ హైట్ ఉండటం వలనే ఈ దక్కనపేట భూమి అనేది తూర్పు వైపుకు వాలి ఉంది. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. ఈ పశ్చిమ కనుమల యొక్క పొడవు ఎంత? 1600 కిలోమీటర్లు. ఈ పశ్చిమ కనుమలు మనకి ఇక్కడ ఏమంటారు, రాణా ఆఫ్ కచ్ దగ్గర, గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ దగ్గర మొదలుకొని ఇక్కడ తమిళనాడులోని గుడలూరు వద్ద నీలగిరి పర్వతాల్లో కలుస్తాయన్నమాట. ఇంతవరకు ఈ ఉన్న ప్లేస్ అంతా కూడా మనం పశ్చిమ కనుమలు అంటాం. ఈ కనుమలు గుడలూరు వద్ద నీలగిరి ప్రాంతాల్లో కలుస్తాయి. మీ పశ్చిమ కనుమల్లోనే మనం ఒక ముఖ్యమైన కేంద్రంగా ఊటీని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు దాకా హిమాలయ పర్వతాల్లో ఉన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళాం కదా, అదేవిధంగా ఇక్కడ మన ద్వీపకల్ప పీఠ భూమిలో కూడా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఈ ఊటీ ఒకటి. ఉదగమండలం అంటారు. ఊటీ లేదా ఉదగమండలం నీలగిరిలో ప్రఖ్యాతి గాంజిన వ్యాసం విడిది. ఈ సమ్మర్ హిల్ స్టేషన్ అనమాట. ఏది అది? ఊటీ లేదా ఉదగమండలం అంటారు. ఎంత అందంగా ఉందో చూడండి. పాసిబుల్ అయితే కనీసం ఇక్కడ వరకన్నా మనం వెళ్ళి ఈ ప్రాంతం యొక్క అందాలను వీక్షించి వేసవి సమయంలో చక్కగా ప్రశాంతత పొందొచ్చు. నెక్స్ట్ ఊటీ. ఈ ఊటీ ఈ నీలగిరి పర్వతాలలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ నీలగిరిలో ఎత్తైన శిఖరం ఏంటి అంటే మన దొడబెట్ట. ఇది మీకు ఒక బిట్ రూపంలో వస్తుంది. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అంటే అనైముడి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పళని కొండలు ఉన్నాయి, అనామలై కొండలు ఉన్నాయి. అనామలై కొండల్లోనే అనైముడి శిఖరం ఉంది. నీలగిరి పర్వతాలు ఇవన్నీ కూడా మనకి పశ్చిమ కనుమల్లో ఉంటాయి. అనైముడి శిఖరం ఎత్తు వచ్చేటప్పటికి 2695 మీటర్లు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. మనం ఇందాక నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అంటే దొడబెట్ట అని చూసాము. ఇదేంటంటే మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరంగా అనైముడి శిఖరం అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఎత్తు వచ్చేటప్పటికి 2695 మీటర్లు. అన్నామలై కొండలు, వీటిల్లోనే ఈ అనైముడి ఉంది. నెక్స్ట్ పళని కొండలు. ఈ పళని కొండలేమో తమిళనాడులో ఉంటాయి పళని కొండలు. అదేవిధంగా కార్డమమ్ కొండలేమో కేరళలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ తూర్పు కనుమలు. మహానది లోయ నుంచి నీలగిరి పర్వతాల వరకు ఉన్నాయి అన్నమాట. తూర్పు కనుమలు ఇక్కడ మహానది లోయ నుంచి మొదలై మళ్ళీ నీలగిరి పర్వతాల వరకు ఉన్నాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. ఇందాక మనం పశ్చిమ కనుమలకి ఏం చెప్పుకున్నాం? అవిచ్ఛిన్న శ్రేణులు అనుకున్నాం. కానీ ఇవి వచ్చేటప్పటికి విచ్ఛిన్న శ్రేణులు అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇవి వెస్టర్న్ ఘాట్స్, ఇవి ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలు అనేవి ఇలా అవిచ్ఛిన్నంగా విచ్ఛిన్నంగా ఉన్నాయి అన్నమాట. పశ్చిమ కనుమలలో పుట్టిన గోదావరి, కృష్ణా వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ మన నదులు ఎక్కడ పుట్టినాయి? పశ్చిమ కనుమలలో పుట్టినాయి. అవి పీఠభూమి గుండా ప్రవహిస్తూ గోదావరి, కృష్ణ, ఈ కావేరి, పెన్నా నదులు ఇలాంటివన్నీ కూడా అక్కడ పుట్టి అవి తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. సో ఈ భాగం అంతా కూడా సారవంతంగా చేస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, గోదావరి నది పశ్చిమ కనుమలలో పుట్టి ఈ విధంగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అదేవిధంగా కృష్ణానది, అదేవిధంగా కావేరీ నది. తూర్పు కనుమల సగటు ఎత్తు వచ్చేటప్పటికి 900 మీటర్లు. అంటే ఇవి ఇక్కడ హైట్ చాలా కొంచెం తక్కువగా ఉంది, 900 మీటర్ల హైటే ఉంది. అయితే అరోయా కొండ, ఈ అరోయా కొండ అనేది తూర్పు కనుమల్లోని అత్యంత ఎత్తైన శిఖరం. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోయా కొండ చింతపల్లి దగ్గర ఉంది. అంటే వైజాగ్లో చింతపల్లి అడవుల్లో ఈ అరోయా కొండ అనేది ఉందన్నమాట. తూర్పు కనుమల్లోని భాగాలు. ఈ తూర్పు కనుమల్లో నలమల కొండలు, వెలికొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు. అంటే మన తిరుపతి కొండలు ఉంటాయి కదా, శేషాచలం, పాలకొండలు, నలమల కొండలు, మన శ్రీశైలం దగ్గర వెలికొండలు, ఇటు నెల్లూరు సైడు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? అనంతపురం, పాలకొండలు, శేషాచలం, చిత్తూరు, ఇవన్నీ కూడా మన తూర్పు కనుమల్లోనే భాగాలే. చూడండి, నలమల కొండలు, వెలికొండలు, పాలకొండలు. అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడిన నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో ఏర్పడిన చెప్పుకోదగిన భౌగోళిక అంశము. అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏ విధంగా ఏర్పడిందంటే అగ్నిపర్వతాల ప్రక్రియ వలన ఏర్పడింది అనమాట. సో ఈ ఇక్కడ ఏరియా భూమి మొత్తం కూడా నల్లరేగడి నేలలు ఉన్నాయి. సో ఇది ఒక ముఖ్యమైన భౌగోళిక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ
తూర్పు కనుమల అనుకుంటున్నారు. ఈ తూర్పు కనుమలన్నీ కూడా మన సరౌండింగ్స్ ఉన్న హిల్ స్టేషన్స్ అన్ని హిల్స్ ఉన్నాయి కదా. మన విజయవాడ చూసుకున్నట్లయితే గాంధీ హిల్ ఉంది, అదేవిధంగా అమ్మవారి గుడి కొండ ఉంది, అంతేకాకుండా మంగళగిరిలో కొండలు ఉన్నాయి, మొగలరాజపురం కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సరౌండింగ్స్ ఉన్న కొండలన్నీ కూడా ఈ ప్రాంతంలోకే అంటే తూర్పు కనుమల్లోకే వస్తాయి అన్నమాట. చూడండి ఈ దీపకల్ప పీఠ భూమి అంతా కూడా నల్ల విధంగా నల్లరేగడి నేలలతో ఉంది. నెక్స్ట్ నాలుగో భాగం తార్ ఎడారి. ఈ తార్ ఎడారి చూడండి మనకి ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తూనే ఉంది, అంటే బాగా హాట్ ప్లేస్ అని అర్థమైపోతుంది. ఈ తార్ ఎడారి అనేది పాకిస్తాన్కి మన పంజాబ్ హర్యానా రాజస్థాన్ సరౌండింగ్స్లో ఉంది. చూడండి ఎడారి ప్రాంతం అంతా కూడా ఎడారిలో ఒంటె ఎందుకు ఉంటుంది, ఒంటిని ఎడారి వాడ అంటారు. ఎడారుల్లో ఒంటలు ఒంటల ద్వారా మనం ప్రయాణం సాగించవచ్చు, ఒంటె వాటర్ లేకుండా ఎక్కువ కాలం ఉండగలదు కాబట్టి అది ఎడారుల్లో ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ ఎడారి ప్రాంతం అనేది ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉంది. ఆరావళి పర్వతాలు అనేవి పురాతన ముడత పర్వతాలు, మన హిమాలయాలు అనేవేమో నవీన ముడత పర్వతాలు. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఆరావళి పర్వతాలు అనేవి పురాతన ముడత పర్వతాలు. ఎప్పుడో ఇవి అవి పుట్టును ఎప్పుడో ఉన్నాయి, అయితే వీటి వెనకమాల ఉన్న వర్షఛాయ ప్రాంతం. వర్షఛాయి ప్రాంతము అంటే వర్షం ఏమవుతుందంటే గాలులు చల్లటి గాలులు పైకి లేవటానికి పర్వతాలు అడ్డొచ్చినప్పుడు పర్వతాల వెనక వైపు కాకుండా ముందు వైపు వర్షం పడిపోతుంది అనమాట. సో ఇలా వర్షం పర్వతాలకి ఈ వైపును పడి వెనక వైపు పడకపోవటం వల్ల దాన్ని వర్షఛాయ ప్రాంతం అన్నారు. ఆ విధంగా ఈ ఏరియా అంతా కూడా ఈ థార్ డిజర్ట్ అంతా కూడా చాలా పొడిగా ఉండి శుష్క ప్రాంతంగా ఉంది. ఇక్కడ సంవత్సరం వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్లు మాత్రమే ఉందంటే చాలా తక్కువ వర్షపాతం అనమాట. ఎడారిలో ఎత్తు పొలాలతో ఉండే ఇసుక మైదానం ఉండి అక్కడక్కడ శిలామయమైన బోడి గుట్టలు ఉంటాయి. అంటే ఇసుక మైదానంలా ఉంటుంది ఎడారి అంటేనే, అయితే కొన్ని కొన్ని గుట్టల్లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఇసుక మైదానము, అక్కడక్కడ కొన్ని గుట్టలు అనేవి ఏర్పడి ఉన్నాయి. ఇవి చూడండి గుట్టలు గుట్టలుగా అక్కడక్కడ బోడి గుట్టలు అంటున్నారు కదా, ఇలా శిలామశిథలం అయిపోయి ఏర్పడిన గుట్టలు అనమాట. పశ్చిమ రాజస్థాన్లోని అధిక భాగంలో ఈ ఎడారి విస్తరించింది. ఈ ఎడారి ఎక్కడ విస్తరించింది అంటే రాజస్థాన్లో పశ్చిమ భాగంలో ఎక్కువగా విస్తరించింది. ఇక్కడ శుష్క వాతావరణం, చెట్లు తక్కువ. చూడండి మన ఎడారిలో అంతా ఇసుకే కనిపిస్తుంది కానీ ఈ చెట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే హాట్ ప్లేస్, ఇక్కడ పంటలు పండటానికే కానీ వర్షాలు పడటం కానీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు అనేవి చాలా తక్కువగా ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో వాగులు ఏర్పడి ఆ కాలం అయిపోతంతోనే కనుమరుగవుతాయి. అంటే ఇక్కడ మనకి కొంచెం కొంచెం అప్పుడప్పుడు నీరు కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడంటే వర్షాలు పడ్డప్పుడు కొంచెం అలా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అవి మనకి కనిపించకుండా పోతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూని నది. చూడండి ఎడారిలో కూడా ఒక నది ఉందంట, అదే లూని నది. ఇది అంతవాహక నది అంటారు, అంటే అంతఃస్థలీయ నది అంటారు. చూద్దాం ఆ అంతఃస్థలీయ నది ఏమవుతుంది అంటే ఇది ఇన్నర్గా పోతుంది, బయటికి కనిపించదు. ఇక్కడ దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ తార్ ఎడారికి నీరు అందిస్తుంది. 650 కిలోమీటర్ల పొడవున ఒక కాలువ ఉందంట, అది మన దేశంలో అత్యంత పొడవైన కాలువ, అదే ఇందిరాగాంధీ కాలువ. ఇది తార్ ఎడారికి నీరు అందిస్తుంది. దీని కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. ఆ కనుక ఒకవేళ ఆ ఇందిరాగాంధీ కాలువనే కనుక నిర్మించి ఉండకపోతే ఈ ఎడారి ప్రాంతం ఇంకా కూడా బాగా శుష్కంగా ఉండేదన్నమాట. అక్కడ పంటలు అనేవి అసలు ఏం పండేవి కావు. సో దీనివల్ల అనేక హెక్టార్ల భూమి కొంత సాగులోకి వచ్చింది. చూడండి దిస్ ఈజ్ ఇందిరాగాంధీ కెనాల్, ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ మనం ఇక లాస్ట్ నుంచి సెకండ్ టాపిక్గా చెప్పుకోవచ్చు, ఫిఫ్త్ వన్ తీర మైదానాలు. పడమటి తీర మైదానం ఇది రాణా ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు ఉంది. వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. పడమటి తీర మైదానం ఎత్తు పల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుందంట. చూద్దాం మనం ఆ పడమటి తీర మైదానం ఒకసారి. చూడండి ఇది గుజరాత్లో రాణా ఆఫ్ కచ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పడమటి తీర మైదానం ఇదంతా చూడండి పడమటి తీర మైదానం ఎడారి. ఇక్కడ రాణా ఆఫ్ కచ్ నుంచి స్టార్ట్ అయ్యి పడమటి తీర మైదానం ఇక్కడ కింద వరకు కన్యాకుమారి వరకు ఈ సైడ్ కోస్టల్ ఏరియా అంతా కూడా ఉంది. అదేవిధంగా తూర్పు తీర మైదానం ఏమో ఈ తూర్పు సైడ్ ఉంది. కాకపోతే ఈ పడమటి తీర మైదానం అనేది వెడల్పు తక్కువ, తూర్పు తీర మైదానం అనేది మనకి వెడల్పు ఎక్కువ. ఇక్కడ కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, తూర్పు తీర మైదానానికి పశ్చిమ తీర మైదానానికి మధ్య
తేడాలు చెప్పండి అంటారు కనుమూరు మధ్య ప్రశ్న అడగొచ్చు మిమ్మల్ని మైదానాల మధ్య కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇది మూడు భాగాలుగా ఉంది కొంకణ తీర ప్రాంతం మహారాష్ట్ర గోవాలలో విస్తరించి ఉంది కెనడా తీర ప్రాంతం కర్ణాటకలో ఉంది కర్ణాటకలో మలబార్ తీరం కేరళలో ఉంది సో మీరు ఇక్కడ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి అంటే కొంకణ తీరం అనేది మహారాష్ట్ర గోవాలలో ఉన్న చూడండి ఇక్కడ మనకి మహారాష్ట్ర ఇక్కడ గోవా ఉంటుంది ఈ మహారాష్ట్ర గోవాలలో ఉన్న దాన్ని కొంకణ కోస్టల్ ప్లెయిన్ అంటే కొంకణ తీర ప్రాంతము కర్ణాటకలో ఉన్న దాన్ని కెనడా తీర ప్రాంతము కేరళలో ఉన్న దాన్ని మలబార్ తీర ప్రాంతం అంటారు ఈ విధంగా ఈ మూడు రకాలుగా తీర ప్రాంతాలను మనం పశ్చిమ వైపుగా విభజించుకోవచ్చు తూర్పు తీర మైదానం ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన కావేరి డెల్టా వరకు ఈ మైదానం విస్తరించి ఉంది ఎక్కడ మనం ఇంతకు చెప్పుకున్నాము ఈ తీర ప్రాంతం అనేది మనకి ఉత్తరాన మహానది నుంచి మహానది అంటే ఒరిస్సా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద మనకి కావేరి నది వరకు విస్తరించి ఉంది ఈ మహానది కృష్ణ గోదావరి కావేరి నదుల వల్ల ఈ తీర ప్రాంత మైదానం అనేది ఏర్పడింది ఇక్కడ భూములు చాలా సారవంతమైనవి ఇక్కడ మనకి మూడు రకాలుగా తీర ప్రాంతాన్ని విభజించారు ఉత్కల్ తీర ప్రాంతం అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్న భాగాన్ని ఉత్కల్ తీర ప్రాంతం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోస్టల్ ఈ తీర ప్రాంత మైదానాన్ని సర్కార్ తీర ప్రాంతం అని తమిళనాడుకు సంబంధించిన దాన్ని కోరమండల్ తీర ప్రాంత మైదానం అని విభజిస్తారన్నమాట మీకు పశ్చిమ సైడ్ మూడు ఉన్నాయి తీర ప్రాంత మైదానాలుగా విభజించారు అదేవిధంగా తూర్పు సైడ్ను కూడా మూడు రకాలుగా ఈ తీర ప్రాంత మైదానాన్ని పార్ట్లుగా విభజించారు ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు చూడండి ఇది ఉత్కల్ తీరం ఒడిశాలో ఉంది సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్లో ఉంది కోరమండల్ తీరం తమిళనాడులో ఉంది అదేవిధంగా మీరు ఇక్కడ ఇవి కూడా చూడండి కొంకణ తీర ప్రాంతం మహారాష్ట్ర గోవా కెనడా కర్ణాటక రాష్ట్రం మలబార్ తీరం కేరళ రాష్ట్రం ఈ విధంగా మన తీర ప్రాంతాలు అనేవి ఆరు రకాల ఆరుగా చెప్పొచ్చు ఆరు ప్రాంతాలుగా ఒక మూడేమో పశ్చిమ తీర ప్రాంతాలు మూడేమో తూర్పు తీర ప్రాంతాలు మీకు ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు మ్యాచ్గా అడుగుతారు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒడిశాలోని చిల్కా సరస్సు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు పులికాట్ సరస్సులు తీర ప్రాంత మైదానంలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు ఏంటంట చిల్కా సరస్సు మనందరికీ తెలుసు ఇది అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అని చెప్పేసి ఒడిశాలో ఉంది అదేవిధంగా కొల్లేరు సరస్సు ఇది సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు మన భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉంది అదేవిధంగా పుల్కేడ్ సరస్సు ఇది ఉప్పునీటి సరస్సు ఈ ఉప్పునీటి సరస్సు మనకి అంటే మన ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బోర్డర్లో ఉంటుంది సో ఈ సరస్సులు అనేవి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన భౌగోళిక ముఖ్యమైన అంశం అన్నమాట నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దీవులు భారతదేశంలో రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి ఎన్ని ద్వీపులు ఉన్న ద్వీప సమూహాలు ఉన్నాయంట రెండు ఉన్నాయి అసలు ద్వీపము ద్వీపి అంటే ఏంటి ద్వీపకల్పము అంటే మనం చెప్పుకున్నాం మూడు వైపులా నీరుండి ఒకవైపు మాత్రమే భూమి ఉంటే దాన్ని ద్వీపకల్పము అన్నాం దీవి అంటే నాలుగు వైపులు కూడా చుట్టూ నీరు ఉంటే దాన్ని దీవి అంటారు అయితే అలాంటి ద్వీపి కాకుండా ద్వీప సమూహాలు కొన్ని ఉన్నాయన్నమాట భారతదేశంలో అవి మళ్ళీ రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి ఒకటి అండమాన్ నికోబార్ దీవులు అంటే ఒక దీవి కాదు ఇక్కడ ఉంది ఈ దీవుల గుంపుల్లాగా ఉన్నాయన్నమాట సమూహం లాగా సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి వ్యాపించున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇందులోనే చాలా పార్ట్లు అవి ఉన్నాయి ఇవి అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉన్నాయంటున్నాడు బంగాళాఖాతంలో ఉన్నాయి ఇవి ఆర్కన్యోమా పర్వతాల శిఖర ప్రాంతాలు ఈ దీవులలో నార్కొండం బారన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి ఈ దీవులు ఎక్కడున్నాయంట బంగాళాఖాతంలో ఉన్నాయి ఇవి ఆర్కన్యోమా అంటే మైన్నార్లో కొన్ని పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాలు స్ప్రెడ్ అయ్యి ఇలా వచ్చినాయి పర్వతాల యొక్క శిఖర ప్రాంతం అంటే సముద్రంలో మునిగిపోయిన పర్వతం యొక్క శిఖర ప్రాంతం ఏదైతే మనకు పైకి కనిపిస్తూ ఉందో అంటే సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రము నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే ఈ అండమాన్ నికోబార్ దీవులు అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక పర్వతం ఉంది అది పైకి సముద్రంలో మొత్తం మునిగిపోయి కొంచెం శిఖరం కనిపిస్తుంది సో అదే అక్కడ దీవిలాగా ఫామ్ అయినాయి ఆ విధంగా ఫామ్ అయినవే ఈ అండమాన్ నికోబార్ దీవులు ఆర్కన్యోమా పర్వతాలు అంటే మయన్మార్ బర్మాలో ఉన్నాయన్నమాట ఈ పర్వతాలు అక్కడ నుంచి అలాగా అవి మునిగిపోయి సముద్రంలో ఇక్కడికి వచ్చాక కొంచెం
పైకి లేచి ఉన్నాయి పైకి కనిపిస్తూ ఉన్నాయి సో వీటినే దీవులు అన్నారు ఈ ఈ మన అండమాన్ నికోబార్ దీవుల్లో నార్కొండం బారన్ దీవులు అగ్ని పర్వతాల వల్ల ఏర్పడ్డాయి ఇవే ఏంటంటే అగ్ని పర్వతాల ఫామ్ అవడం వల్ల ఏర్పడ్డాయి అన్నమాట ఈ అగ్ని పర్వత దీవులు ఏవి అని మిమ్మల్ని అడిగితే నార్కొండం బారన్ గురించి మీరు చెప్పాలి భారతదేశ దక్షిణ అంచు నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ దగ్గర ఇది ఉంది ఇందిరా పాయింట్ అనేది మనకి నికోబార్ అంచులో ఉందన్నమాట 2004 లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురైంది చూడండి ఇవి అండమాన్ నికోబార్ దీవులు మన కి బారన్ అగ్నిపర్వత దేవి బారన్ నార్కొండ ఈ రెండు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడింది ఫోర్ట్ బ్లెయిర్ బంగాల మన అండమాన్ నికోబార్ దీవుల యొక్క క్యాపిటల్ అన్నమాట 2004 లో వచ్చిన సునామీలో ఇందిరా పాయింట్ మునిగిపోయిందని చెప్తున్నారు కదా అది ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ అనేది నికోబార్ దీవులకి దక్షిణ అంచుగా మన దేశానికి దక్షిణానేమో కన్యాకుమారి చెప్తాము అదే విధంగా మన భూభాగం మొత్తానికి భారతదేశ భూభాగం మొత్తానికి దక్షిణ అంచుగా ఇందిరా పాయింట్ ని చెప్తున్నాం అంటే మన దేశం ఇక్కడ ఎండ్ అయిపోయినప్పటికీ కూడా మన దీవులు అనేవి వ్యాపించింది ఇక్కడ వరకు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇందిరా పాయింట్ అనేది దక్షిణ అంచుగా చెప్తాం అన్నమాట చూడండి అండమాన్లోనే ఒక ప్రాంతం ఎంత అందంగా ఉందో ఈ అండమాన్లో ఉన్న ప్రాంతము ఈ దీవుల్లో ఉన్న చక్క బ్యూటిఫుల్ ప్లేసెస్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి లక్షదీవులు ఇవి అరేబియన్ సముద్రంలో ఉన్నాయి అంటే పశ్చిమ వైపుకి వెళ్ళిపోయాం మన భారతదేశానికి ఇప్పుడు మనం పశ్చిమ వైపుకి వెళ్ళాం ఇవి పగడపు దీవులు వీటి మొత్తం విస్తీర్ణం వచ్చి 32 చదరపు కిలోమీటర్లు ఇక్కడ రకరకాల వృక్ష జీవజాతులు ఉంటాయి ఇవి పగడపు దీవులు అంటే పగడపు దీవులు అంటే సముద్రంలోని ప్రవాళ భిత్తికల నుంచి ఏర్పడుతున్నాయి అంటే కోరల్ రిఫ్స్ అంటారు జీవుల యొక్క స్రావాల వలన ఇవి ఏర్పడతాయి వీటి మొత్తం విస్తీర్ణం వచ్చేటప్పటికి 32 చదరపు కిలోమీటర్లు ఇక్కడ రకరకాల వృక్ష జీవజాతులు ఉంటాయి మనం ఒకసారి కోరల్ రిఫ్స్ గురించి చూద్దాము లక్షదీవులు చూడండి భారతదేశంలో అరేబియా సముద్రంలో ఇలా భారతదేశానికి పశ్చిమాన విస్తరించి ఉన్నాయి ఇవి ప్రవాళ భిత్తికలు అంటే సముద్రంలో ఉన్న వృక్ష జంతు జాతులకు సంబంధించినవి అన్నమాట ఇవి పగడపు దీవులు ముత్యాలు అవి వీటి నుంచే వస్తాయని అంటుంటారు కదా ఇవన్నీ కూడా అక్కడ ఫామ్ అయిన వాటి వల్ల ఈ దీవుల్ని పగడపు దీవులు అన్నారు లక్షదీవుల్లోనే ఒక దీవి ఇది కూడా చాలా ఈ ప్రశ్నలన్నింటినీ మీరు స్క్రీన్ షాట్ చేసుకోవటమో లేదో నోట్స్లో రాసుకొని వీటికి ఆన్సర్స్ మీరు లెసన్ విన్న ఐడియాతో ఆన్సర్స్ రాయండి వీటితో పాటు మీరు నేను షార్ట్ క్వశ్చన్స్ కొన్ని లెసన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను వాటిని కూడా నోట్ చేసుకోండి ఓకే స్టూడెంట్స్ ఓకే థ్యాంక్ యూ ఇప్పటి వరకు మీరు లెసన్ అంతా కూడా పూర్తిగా ఓపిక్గా విన్నారు సో ఏంటంటే ఈ లెసన్ మొత్తం విన్న తర్వాత మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇచ్చాను ఆ ప్రశ్నలకి సమాధానము అనేవి మీరు రాసుకొని వాటిని 1-4 సార్లు ప్రిపేర్ అయ్యి మీ స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ టీచర్స్కి చూపించండి లేదు అంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి టెక్స్ట్ బుక్ వెనకమాల కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు టెక్స్ట్ బుక్ను 1-2 సార్లు చదివితే మీకు ఆన్సర్స్ తెలుస్తాయి సో లెసన్ని 1-4 సార్లు చదవండి చదివి మీ వేకి మీరు తీసుకొచ్చుకోండి ఇవన్నీ చేయాలంటే మా దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలిగా టీచర్ అంటారు అవును మీ దగ్గర అందరి దగ్గర టెక్స్ట్ బుక్ అనేది అవైలబిలిటీ లేదు అయినప్పటికీ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి లేని వాళ్ళు మనం ఈ వీడియోలు అన్ని స్లైడ్స్ ఉపయోగించాం మ్యాటర్ అంతా కూడా మీకు నేను చెప్తే మీరు విని మర్చిపోవచ్చు కానీ అంతా స్లైడ్స్ రూపంలో మీకు మ్యాటర్ అంతా చక్కగా ప్రిపేర్ చేయబడి ఉంది సో అక్కడ ప్రతిదీ పాయింట్ని మీరు నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఆ పాయింట్ వైజ్గా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయొచ్చు నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చెప్పాను హిమాలయాల ప్రాముఖ్యత కానీ డూన్లు అంటే ఏమిటి బాబర్ అంటే ఏమిటి ఇలాగా కొన్ని దోఅబ్ అంతర్వేది అంటే ఏంటి పశ్చిమ కనుమలకి తూర్పు కనుమలకి మధ్య పోలికలు భేదాలు ఇలాంటివన్నీ ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నిటికీ మీకు ఆన్సర్ రాయాలి అంటే మీరు వీడియోని 1-2 సార్లు పూర్తిగా చూడండి పూర్తిగా చూసి ఆన్సర్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఇది నేను తెలుగు మీడియం వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా తెలుగులో చేశాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను నా దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని నా వంతు ప్రయత్నంగా నేను చేశాను ఇది మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తూ ఓకే ధన్యవాదాలు